సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, సో బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయంటారు, సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చెప్పి, అలాగే అందులో మరి రెగ్యులర్ అని ఒకటి ఉంటుంది, మళ్ళీ డైరెక్ట్ అనేదో ఉంటుంది అంటారు, సో దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చి, అండ్ బెటర్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏది, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి. రైట్. సో బేసికల్గా మనం స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్గా ఎంట్రీ అయ్యామనుకోండి, మీకు తెలిసిన కొన్ని కంపెనీస్ పేరు మనం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ రిలయన్స్ తీసుకున్నా సరే, ఏదైనా ప్యానిక్లో రిలయన్స్ ఒక 5% 10% డ్రాప్ అయింది అనుకోండి, ఎవరికైనా భయం వేస్తుంది, ఎందుకంటే హార్డ్ ఎర్న్ మనీ డ్రాప్ అవుతుంది కదా అని చెప్పేసి వెంటనే చాలామంది ప్యానిక్లు అమ్మేస్తుంటారు. అంటే మంచి కంపెనీ అని తెలిసినా సరే మన సైకాలజీ అలౌ చేయదు, ఎందుకంటే మన కరోనా టైంలో మారుతి మంచి మంచి కంపెనీస్ డ్రాప్ అయినాయి, ఎందుకు అంతగా పడాల్సిన అవసరం లేదు, మంచి కంపెనీస్ కాదా, అందరూ తెలుసు మంచి కంపెనీ అని. ఎంత మంచి కంపెనీ అయినా సరే, ఫండమెంట్ ఎంత బాగున్నా సరే, ఒక 5% పడేంతవరకు మనం ఉంచుకుంటాం, 10% పడంగానే పెయిన్ స్టార్ట్ అవుద్ది, 15 అనగానే కొంచెం గబరా పడతాం, 20 అనగానే అంత సెలబట్టి నొక్కేస్తారు. అంటే మనం ఓన్గా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, నీకు అది ఫండమెంటల్ సౌండ్ అని తెలిసినా, అది మంచి కంపెనీ అని తెలిసినా, ఆ ప్యానిక్ ఆ స్ట్రెస్ భరించడం అంత ఈజీ కాదు. ఓకే, అందుకని బెటర్ టు అవుట్సోర్స్ దెమ్, సంబడి హూ మేనేజ్ దిస్ స్ట్రెస్. ఓకే, ఈ మంచి స్టాక్స్ని పిక్ చేసుకునే టాలెంట్ ఉండి ఈ సైకాలజికల్గా స్ట్రాంగ్ ఉన్న పర్సన్కి అవుట్సోర్స్ చేయడం బెటర్ ఏమో. ఓకే, అందుకని స్టాక్ మార్కెట్ ఎవరైతే నాలెడ్జ్ తక్కువ ఉంటుందో, ఓకే, అసలు స్టాక్ మార్కెట్ నాకు ఏం తెలియదు, స్టాక్స్ నాకు ఏం తెలియదు, సంథింగ్ అన్నోన్ వరల్డ్ ఇది. ఓకే, సేఫ్టీగా నేను మార్కెట్లో ఎంతో కొంత బెనిఫిట్ తీసుకోవాలంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అండ్ నథింగ్ బట్ ది ఫూలింగ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్. పబ్లిక్ దగ్గర నుంచి ఒక కొత్త కంపెనీ కనుక ఐపీఓకి వచ్చినప్పుడు ఎలా మనీ కలెక్ట్ చేసుకుని మీకు స్టాక్స్ ఎలా డిమాట్ అకౌంట్కి ఇస్తారు, అలాగే మీ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని మీకు యూనిట్ 10 రూపీస్ అప్పుడు ఇస్తారు కొత్తది అయితే, దాన్ని ఎన్ఎఫ్ఓ అంటారు. ఓకే, ఎన్ఎఫ్ఓ అంటారు, అంటే కొత్తగా ఆఫర్ చేస్తున్నమాట, ఫండ్ ఆఫర్ చేయడం అనమాట, న్యూ ఫండ్ ఆఫరింగ్ అనమాట. ఈచ్ వన్ 10 రూపీస్కి ఇస్తారు మీకు, ఇచ్చేసి ఈ మనీ అంతా కలెక్ట్ చేసిన మనీని తీసుకెళ్ళి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. చేసే ముందు మీకు చెప్తారు క్లియర్గా థీమ్, ఏ టైప్ థీమ్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ మనీ అనేది. బేసికల్గా ఇండియాలో ఉన్న స్టాక్స్ మొత్తాన్ని ఎలా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే లార్జ్ క్యాప్స్, టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటాం, తర్వాత 150 కంపెనీస్ అంటే 100 నుంచి 250 కంపెనీస్ని వాటిని మిడ్ క్యాప్ అంటాం, 250 నుంచి రెస్ట్ ఆఫ్ ది 3,500 కంపెనీస్ మొత్తాన్ని స్మాల్ క్యాప్ అంటాం. అట్లా మార్కెట్ క్యాపిటలేషన్ ప్రకారం మేజర్గా మనం త్రీగా తీసుకుంటాం. మళ్ళీ లార్జ్ క్యాప్ని రెండుగా డివైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ నిఫ్టీ 50, నెక్స్ట్ నిఫ్టీ 50, ఇలా బోల్డ్ అన్ని వేస్లో మనం దాన్ని వాటిని క్లాసిఫై చేసుకోవచ్చు. అట్లా మార్కెట్ క్యాపిటలేషన్ బేసిక్గా తీసుకొని ఒక క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. రెండు సెక్టర్ వైజ్గా, ఏ సెక్టర్స్ అంటే బ్యాంకింగ్ సెక్టారు, ఫినాన్స్ సెక్టారు, అండ్ ఐటీ, అండ్ ఎఫ్ఎంజిసి, ఓకే, అండ్ యూటిలిటీ, పవర్, ఇలా ఇలా సెక్టర్ వైజ్ మనం చేసుకోవచ్చు. అలా చేసుకున్నాం అనుకోండి, కోర్ సెక్టర్స్ 12 వరకు ఉంటాయి, అట్లా పెట్టుకోవచ్చు. లేదా థీమాటిక్, థీమాటిక్ అంటే కమాడిటీ థీమ్, కమాడిటీ మార్కెట్లో రిలెవెంట్ ఉన్న స్టాక్స్ మొత్తం ఒక ప్లేస్, ఎంఎన్సీ థీమ్, అన్ని రకాల ఎంఎన్సీ కంపెనీ మొత్తం ఒక థీమ్ లాగా, అట్లా థీమాటిక్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా స్ట్రాటజీ వైజ్ అంటే లో బీటా స్టాక్స్, హై బీటా స్టాక్స్, అల్ఫా స్టాక్స్, ఇలా రకరకాల యాంగిల్లో స్టాక్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ మొత్తం మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఈ ఇండియాలో ఈ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఎస్ఎన్పి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే, రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటే ఎస్ఎన్పి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఇండియాలో ఒక సబ్సిడరీ ఉంది క్రిసిల్ అని చెప్పేసి, వాళ్ళు అది కూడా రేటింగ్ ఏజెన్సీ. ఓకే, వాళ్ళు ఈ ఎన్ఎస్సి ఇండియా వాళ్ళు ఇద్దరికి జాయింట్ వెంచర్ ఒక కంపెనీ ఉంది, దాని పేరు ఐఐఎస్ఎల్. ఓకే, వాళ్ళు వాళ్ళ బ్రాండ్ అనమాట నిఫ్టీ అనేది. ఓకే, అందుకు ప్రతి ఒక్క దాంట్లో నిఫ్టీ అంటుంది, యాక్చువల్ దాని పూర్తి పేరు సిఎన్ఎక్స్, క్రిసిల్ ఎన్ఎస్సి ఇండెక్స్ అనమాట. ఓకే, ఎస్ఎన్పి సిఎన్ఎక్స్ పక్కన వస్తుంది అనమాట, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇట్లా అని అట్లా అన్నిటికీ నిఫ్టీ నిఫ్టీ అని పదం ఇస్తూ ఉంటారు వాళ్ళు. అట్లా ఇండియాలో ఉన్న స్టాక్స్ మొత్తాన్ని మనం ఇలా క్లాసిఫై చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ చేంజ్ చేస్తే మీ దగ్గర ఆఫర్ చేసేటప్పుడే ఆ థీమ్ చెప్తుంది క్లియర్గా. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అన్నా అనుకోండి, మీరు మనీ ఇస్తున్నారు కదా, ఈ మనీ నేను కేవలం లార్జ్ క్యాప్ యూజ్ చేయాలి, వేరే వాటిలో ఎలా చేయరు. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా సెబి దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటుంది, ఆ థీమ్ కూడా పర్మిషన్ తీసుకుంటారు. ఆ థీమ్ తప్ప వేరే థీమ్లో పెట్టడం కుదరదు. ఇంకా సపోజ్ నేను స్మాల్ క్యాప్ థీమ్ అని చెప్పాను అనుకోండి, మీ మనీ అంతా నేను ఓన్లీ స్మాల్ క్యాప్స్లో పెట్టాలి. మిడ్ క్యాప్ అని అనుకోండి, మిడ్ క్యాప్లో పెట్టాలి. లేదా బ్యాంకింగ్ అన్నాను అనుకోండి, అది మనీ అంతా తీసుకుని బ్యాంక్ స్టాక్స్లో పెట్టాలి. అట్లా ముందు థీమ్ డిసైడ్ అయి ఉంటుంది. సో మీకు సేఫ్టీ కావాలి అంటేనేమో మల్టీ సెక్టర్ ఇండెక్స్ తీసుకోవాలి మీరు. ఓకే, లేదు కొంచెం అగ్రెసివ్గా వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకోండి, సింగిల్ సెక్టర్ తీసుకోవాలి. ఎందుకంటే సింగిల్ సెక్టర్ కొన్నిసార్లు హాట్ ఉంటుంది, కొన్నిసార్లు అవుట్డేట్ అయిపోతూ ఉంటుంది, అందుకని ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు. అట్లా ఇప్పుడు ఐటీ హాట్,
ఐటీ మార్కెట్ చాలా మూవ్ అవుతుంది. ఓకే, సో అట్లా ఒక్కో టైంలో ఒక్కోటి హాట్ థీమ్ ఉంటుంది అనమాట. మీకు ఈ టెంపరీగా వద్దు, నాకు లాంగ్ టర్మ్లో కావాలనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ మల్టీ సెక్టర్ ఇండెక్స్ టైప్లో పోవడం బెటర్. సో అందుకని వాళ్ళ ఛాయిస్ ఏంటంటే ఇండియాలో ఎక్కువ మనీ కూడా వచ్చేది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్జీ అంటే నథింగ్ బట్ మల్టీ క్యాప్ అనమాట. ఇందులో పెట్టే ఛాన్స్ ఉంటుంది, మేజర్గా అలా క్లాసిఫై చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్లో ఈక్విటీలో పెడతారు, అచ్చం డెస్క్లో కాలిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, అవి బ్యాంక్తో పోల్చుకుంటే ఇంకా 1% డెస్ట్ వస్తుంది నీకు. కొంతమంది స్టాక్ మార్కెట్ టూ మచ్ రిస్కీ, డెట్ ఫండ్స్ టూ మచ్ లో ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇలా కాకుండా మిడిల్లో ఉండాలని చెప్పేసి హైబ్రిడ్ ఫండ్స్ అంటారు వాటిని. ఓకే, హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్ ఫండ్స్ అంటారు. అందులో ఇన్వెస్ట్ చేస్తారు, అప్పుడు సగం మనీ ఏమో ఈక్విటీలో పెడతారు, సగం తీసుకెళ్ళి డెట్ ఫండ్స్లో పెడతారు, దాన్ని బ్యాలెన్స్ ఫండ్స్ అంటారు. అలా మార్కెట్లో మేజర్గా చెప్పాలంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. ఓకే, ఇంకా సెక్టర్ వైజ్ వాల్యూ కాంట్రా ఇలా చాలా ఉంటాయి అనమాట. బట్ మేజర్ అయితే ఇవే థీమ్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఇప్పుడు మీ పర్సనాలిటీ, మీకు ఈ మనీ ఎప్పుడు కావాలి, అంటే షార్ట్ టర్మా లాంగ్ టర్మా? లాంగ్ అంటే 5 ఇయర్సా 10 ఇయర్సా? స్టాక్ మార్కెట్లో మోర్ దెన్ 10 ఇయర్స్ ఉంటే అసలు మీకు రిస్క్ అనేది కాన్సెప్ట్ లేదు. ఇక్కడ డెఫినెట్గా మీ మనీ వస్తుంది, మనం పెట్టగలం లాంగ్ టర్మ్. టెన్ ఇయర్స్ కనుక మీరు ఉంటే మీకు మనీ గ్యారంటీ, లిటరలీ రిటర్న్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్. అది కూడా మీరు మంచి మ్యూచువల్ ఫండ్ ఎలా చూసుకుంటారంటే సింపుల్గా moneycontrol.com వెళ్ళిపోండి. ఓకే, అక్కడ పైన ట్యాబ్లో మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి, దా అది క్లిక్ చేయండి. తర్వాత స్టార్ రేటింగ్ ఉంటాయి అక్కడ, రేటింగ్ టాప్ రేటింగ్ ఆ రేటింగ్ క్లిక్ చేయండి. అప్పుడు 5-star rating, 3-star rating, 4-star rating ఇలా ఉంటాయి. ఆ 5-star rating మీద క్లిక్ చేసుకోండి. ఓకే, అంటే అవి మంచి ఫండ్స్ అనమాట. ఇప్పుడు మీ థీమ్ ఏంటి, లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లేదంటే ఎంప్లాయీస్కి ఏంటంటే ఇయర్లీ 1.5 lakh వరకు సేవ్ చేసుకోవచ్చు. మీ ఇన్కమ్ కనుక మోర్ దెన్ 2.5 lakh ఉందనుకోండి, ట్యాక్స్ ఎలిజిబుల్, యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్ అనమాట. ఆ ట్యాక్స్ తగ్గించుకోవాలంటే సెక్షన్ 80C ప్రకారం మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చింది 1.5 lakh వరకు. అది హౌసింగ్ లోన్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలు పే చేస్తున్నా, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అనమాట, అందులో పెట్టే నీకు 1.5 lakh ట్యాక్స్ వరకు మనీ వరకు నీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చింది. అలాంటి ఫండ్స్ కూడా ఉంటాయి లోపల. అందుకని మీరు ఏ ఫండ్స్లో ఏ థీమ్తో పెడుతున్నారు, మీరు ఏ పర్పస్ కోసం మీరు మ్యూచువల్ ఫండ్ కోసం క్లారిటీ ఉండాలి, అంటే గ్రోత్ కావాలా, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కావాలా, లేదా నీకు మంత్లీ ఇన్కమ్ లాగా డివిడెండ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కావాలా, లేదా ట్యాక్స్ సేవర్ ఫండ్స్ కావాలి, మీకు ఏ టైప్ ఫండ్స్ కావాలి క్లారిటీ ఉండాలి మీకు. ఉండేసినప్పుడు ఇప్పుడు 5-star కేటగిరీ వచ్చింది కదా, అందులో ఉన్న బెస్ట్ దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. లేదు మీ మ్యూచువల్ ఫండ్స్ నేమ్ డైరెక్ట్గా గూగుల్లో టైప్ చేయండి, పక్కన వాల్యూ రీసెర్చ్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా పోర్టల్ తీసుకెళ్ళిపోతుంది, వాళ్ళు క్లాసిఫికేషన్ చేసిస్తారు స్టార్ రేటింగ్ అన్ని. అలా బెస్ట్ మ్యూచువల్ ఫండ్ మీరు పిక్ చేసుకోవచ్చు. మనమే ఇంటర్నెట్ లో ఉన్న 5-star rating తో గానీ ఇవి మనమే పిక్ చేసుకోవచ్చు, మనమే పిక్ చేసుకోవచ్చు. పైగా మీ మనీ ఏ ఏ కంపెనీలో పెడుతున్నారో లిస్ట్ వస్తుంది మళ్ళీ. ఓకే, ఏ కంపెనీకి ఎంత అలకేట్ చేస్తున్నారు, మీకు క్లారిటీ క్లియర్ గా ఉంటుంది. లేదా ఎవరన్నా ఎక్స్పర్ట్స్ అడిగినా ఫ్రీగానే చెప్తారు మ్యూచువల్ ఫండ్ దగ్గర ఎవరు తీసుకోరు. కాబట్టి మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో డైరెక్ట్ రెగ్యులర్ 2 divisions ఉంటాయి. ఓకే, అగైన్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లో 2 ఉంటాయి. రెండు ఉంటాయి. డైరెక్ట్ అంటే మీడియేటర్ ని అవాయిడ్ చేసుకుంటూ మీ అంతటి మీరే పిక్ చేసుకోవటం. మీరు వాళ్ళ కంపెనీ పోర్టల్ డైరెక్ట్ గా, ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పోర్టల్ ఉంది అనుకోండి, అక్కడ లాగానే మీరు కొనుక్కోవచ్చు డైరెక్ట్ గా, మీకు డైరెక్ట్ దొరుకుతుంది. అప్పుడు అది డైరెక్ట్ అవుతుంది, డైరెక్ట్ అవుతుంది. లేదా థర్డ్ పార్టీ నుంచి కూడా కొనుకోవచ్చు, లైక్ జీరోదా ఉంది అనుకోండి, వాళ్ళు coinjirodha.com ఉంటుంది జీరోదా వాళ్ళది, లేదా మీ దగ్గర యాప్ కాయిన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా కొనుకోవచ్చు. మీరు ఇట్లా థర్డ్ పార్టీ దగ్గర కొనుకోవచ్చు, లేదా కంపెనీ ఏఎంసీ పోర్టల్ లో కొనుకోవచ్చు, మీరు ఎక్కడి నుంచి కొనవచ్చు. కానీ పక్కన డైరెక్ట్ గా ఉంటే మీ అంతా మీరు పిక్ చేస్తుంది అనమాట. మీకు అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో తగ్గింది, 1% తగ్గింది మీకు. ఓకే, అదే నేను రెగ్యులర్ తీసుకున్నాను అనుకోండి, నాకు రెగ్యులర్ ఎక్స్పెన్స్ రేషియోతో పాటు 1% కమిషన్ ఇమీడియట్ వెళ్ళిపోద్ది ఎవరైతే నన్ను రికమెండ్ చేశారో. ఓకే, ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిషన్ వెళ్ళిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పటికి 95% మ్యూచువల్ ఫండ్ కొన్ని వాళ్ళు రెగ్యులర్ కొంటున్నారు, వాళ్ళు తెలియదు విషయం. సో 95% ఆఫ్ పీపుల్ మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ గా రెగ్యులర్ తీసుకొని అందులో కమిషన్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. థర్డ్ పార్టీ ఎంత దానం అంటే 3 ఇయర్స్ బ్యాక్ యాక్సిస్ బ్యాంక్కి 100 crores ప్రాఫిట్ వచ్చింది ఒక క్వార్టర్లో, ప్యూర్లీ మ్యూచువల్ ఫండ్ కమిషన్ మీద వచ్చింది 100 crores. ఓకే, మిగతా బ్యాంక్ డివిజన్ అంతా న్యూట్రల్ అయిపోయింది, ఒక మ్యూచువల్ ఫండ్ వచ్చిన కమిషన్ దాని 100 crores. చాలా మందికి నాకు తెలిసి ఇందులో 2 ఉంటాయని డైరెక్ట్ గా మనం పిక్ చేసుకోవచ్చు అని, మేబీ ఆ నాలెడ్జ్ లేకుండా రెగ్యులర్ ఎక్కువ పిక్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. బేసికల్ గా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు కాదండి, అందుకని నేచురల్ నాలెడ్జ్ ఉండదు. బట్ అదే టైంలో ఈ ఏజెంట్లు కూడా మిస్సెల్లింగ్ చేస్తారు, ఎందుకంటే అతని శాలరీ ఎవరొకరు భరించాలి కదా, సో వీళ్ళని తప్పు పట్టలేము మనం. అదే టైంలో మీకు అవేర్నెస్ ఉండాలి కంపల్సరీగా. అందుకని ఇప్పుడు సుమన్ టీవీ ఉంది, బోల్డ్ ఎంతమంది ఇంటర్వ్యూస్ ఇప్పిస్తున్నారు,
క్లారిఫికేషన్ తీసుకోండి, వాళ్ళు కాల్ చేయండి, సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా దొరికిందండి, ఒకటి రెండు సార్లు కాల్ చేసుకుంటే ఎక్కడైనా సరే. సి ఇలాంటి మనీ మేకింగ్ టెక్నిక్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకరిని బ్లేమ్ చేయలేరు, మీరు చేయకూడదు కూడా. మీకు మిమ్మల్ని ఎవరిని డెవలప్ చేయడం రారండి ఇక్కడ, మీ అంతటి మీరే మూవ్ వెళ్ళాలి లేదా సర్కిల్లో ఉండాలి. అట్లా పెంచుకుంటే, నాలెడ్జ్ పెంచుకుంటే పోతుంటే మీకు అది ఈజీ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా తీసుకుంటే డైరెక్ట్ అనే పదం ఖచ్చితంగా మీ మ్యూచువల్ ఫండ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదు అంటే బ్లైండ్గా రిజెక్ట్ చేయండి. ఎంత తేడా వచ్చిందంటే, మీరు కనుక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఒక 25 ఇయర్స్ మీరు 1 crore లాస్ అవుతున్నారు. 25 ఇయర్స్ లో 1 crore అంతేందుకు. నేను లాస్ట్ టైం నేను వెబినార్ కండక్ట్ చేసినప్పుడు 50 members అట్టున్నారు ఫ్రీ వెబినార్ మ్యూచువల్ ఫండ్స్ కి. నేను వాళ్ళకి రికమెండ్ చేశాను SBI లో మీకు, వాళ్ళు చాలా పల్లెటూరు నుంచి కాల్ చేస్తున్నారు నాకు. నేను పల్లెటూరులో కాల్ చేసిన వచ్చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి అమ్మా అని అనలేను. ఎందుకంటే వాళ్ళు కనీసం పాన్ కార్డు కూడా ఉండదు వాళ్ళకి. ఒక ఒక క్యాబ్ డ్రైవరు, ఒక విలేజ్లో ఒక డైలీ లేబర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము మార్కెట్లో. వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళ దగ్గర మనం హెల్ప్ చేయాలి తప్ప మనం ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళని. సో అందుకని రూరల్ ఇండియాలో ఉండే వాళ్ళని మనం పాన్ కార్డ్స్ అవి ఇవి అని చెప్పేసి అడగలేం కదా. అందుకని దగ్గరలో SBI బ్యాంక్ ఉంటే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ డివిజన్ ఉంటుంది. సింపుల్గా SIP రూట్లో ఎవ్రీ మంత్ 5000 1000 పెట్టేలా చూసుకుంటాం అని చెప్పాను. ఓకే, నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ తప్ప డైరెక్ట్ అలో చేయట్లేదు. SBI లాంటి బిగ్ బ్యాంకర్ కూడా ఓకే డైరెక్ట్ అలో చేయట్లేదు. సో అంత పెద్ద సెక్టర్ ఉండి కూడా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ కమిషన్ కోసమే ఆశపడుతున్నారు జనాలు. మన కమిషన్ కోసం ఆశపడే అనే బదులు మీకు ఏదో ఒక సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు బ్యాక్ రావాలి కదా మనీ అంటే బెటర్ ఏమో. ఓకే, అందుకని ఇకాంటి క్వశ్చన్ దాం. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని, మీరు ఇండియాలో లీడింగ్ బ్యాంక్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎంతో కొంత. ఈ పల్లెటూరులో వాళ్ళని లేదా ఒక చిన్న చిన్న ఒక 1 lakh ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళని కన్సిడర్ చేసేసి కొంచెం వాళ్ళకి ఎలా చేయండి, డైరెక్ట్ కూడా ఛాయిస్ ఇవ్వండి. ఓకే, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది థర్డ్ పార్టీ వాళ్ళకి, మీ మీ ఓన్ పట్ల కూడా మీకు ఛాయిస్ ఇవ్వాలి కదా. పర్టికులర్గా మీకు అకౌంట్ హోల్డర్స్ దగ్గర దగ్గర మీకు 30 crore ఉన్నాయి ఇండియాలో మీకు, మీ దగ్గర డిపాజిట్ హోల్డర్స్. వాళ్ళ కనుక మీరు యాక్సెస్ చేస్తే ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరికీ బెనిఫిట్ అవుద్ది. సింపుల్గా బ్యాంక్ వెళ్తారు, మంత్లీ 500 to 1000 డిడక్షన్ పెట్టుకుంటారు, స్మూత్గా మార్కెట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు మనీ కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ రిసర్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ మనీతో ఒకేసారి లక్షల్లో వాళ్ళు కూడబెట్టలేరు. బట్ ఇది చాలా సింపుల్ వే కూడబెట్టుకోవటం. ఓకే, సో జనాల దగ్గర అవేర్నెస్ పెరుగుతున్నా కూడా బట్ ఎలా బిగించాలో వాళ్ళకి క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి పరిస్థితి, నాకు డైరెక్ట్గా కొనుక్కునే యాప్స్ ఏమైనా ఉన్నాయా? వెబ్సైట్స్ కావచ్చు, చాలా రకాల యాప్స్ ఉన్నాయి. ఇంకా కన్ఫ్యూజ్ అవుద్ది మీరు, మీరు ఏ యాప్ కానీ వెళ్ళండి. ఓకే, ద బెస్ట్ యాప్స్ ఏమన్నాయి అంటే కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉన్న యాప్స్ చెప్పండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు మేము జీరోదా ఆథరైజ్డ్ పార్ట్నర్స్, అందుకని మాకు జీరోదా గురించి ఇన్ అండ్ అవుట్స్ అన్ని బాగా తెలుసు. ఓకే, మీరు ఏ యాప్ తీసుకున్నా సరే ఆ యాప్లోకి మీరు వెళ్ళండి. ఓకే, ఓకే, సపోజ్ జీరోదా గురించి మాట్లాడుతున్నాం మనం, కాయిన్ జీరోదాకి వెళ్ళండి. ఓకే, అక్కడ మీరు కొనుక్కోవచ్చు. అక్కడ డైరెక్ట్ తప్ప ఇంకేం ఉండవు, రెగ్యులర్స్ ఉండవు అసలు అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద. ఇంకా ఓన్లీ రెగ్యులర్స్ ఉండవు, ఓన్లీ డైరెక్టే ఉంటాయి. ఓకే, అంటే బై డిఫాల్ట్ మీరు అందులో సేవ్ చేసుకుంటున్నారు. మీరు ఏ ప్లాట్ఫామ్ కొనుక్కోండి, బట్ డైరెక్ట్ అనేది డైరెక్ట్ లేదంటే కమిషన్, మన లాంగ్ రన్ లో కమిషన్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ అనేది లాస్ అవుతాం. యాక్చువల్గా రెగ్యులర్ అనేది మనం బ్యాడ్ గా థింక్ చేయలేమండి. అతను కనుక ఏజెంట్ కనుక మంచి సలహా నీకు ఇచ్చినప్పుడు అది వర్త్. అసలు అక్కడ ఏజెంట్ లేనప్పుడు నువ్వెందుకు రెగ్యులర్ పోవాలి? నీకు ఎవరు బెస్ట్ అసలు ఇవ్వట్లేదు కదా. అందుకని ఏంటంటే ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేదు, అందుకని ఎవరో ఏజెంట్ రావాలి, నీకు ఎవరిని తేవాలి, నీకు సర్వీస్ ఆఫర్ చేయాలి, అందుకని వాళ్ళు తీసుకున్నారు అప్పట్లో. బట్ ఇంత మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మీడియేటర్ కమిషన్ మనం ఎందుకు పే చేయాలి? అందుకని మీరు ఎప్పుడు డైరెక్ట్ తీసుకోండి. ఓకే, ఆ డైరెక్ట్ తీసినప్పుడు ఆ పదంలో డైరెక్ట్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఏంది, గ్రోత్ కావాలా డివిడెండ్ కావాలా? గ్రోత్ అంటే ఏంది, వెల్త్ క్రియేషన్ అంటే లాంగ్ టర్మ్ లో, ఇంకా అంటే స్టాక్ రేట్ పెరిగినట్టు పెరుగుతా పోతుంది దీనికి వాల్యూ. డివిడెండ్ అంటే ఏంటంటే కొంచెం పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన అమౌంట్ కట్ చేసి మీకు బ్యాక్ ఇస్తూ ఉంటారు. అది డివిడెండ్ అనమాట. ఏజ్ కనుక రాంగ్ సైడ్ లో ఉంటే, అంటే అబౌవ్ 60 ఏజ్ అనుకోండి, నాకు మెయింటెనెన్స్ కింద మనీ కావాలి కదా, వాళ్ళు మాత్రమే డివిడెండ్కి వెళ్ళిపోండి. మిగతా వాళ్ళు గ్రోత్ తీసుకుంటాం, యూత్లందరూ గ్రోత్ తీసుకుంటే బెటర్. అందుకని మీకు ఏజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్ నేమ్ పక్కన డైరెక్ట్, పక్కన గ్రోత్ అది ఉండాలి. సింపుల్ గా గోల్ హిట్ చేసుకోండి, అది గ్రాఫ్ వస్తుంది నీకు, పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. సో ఒక 2-3 కంపెనీలు బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే అగైన్ ఇండియాలో 50 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, AMC కంపెనీస్ అంటారు. వాటి దగ్గర రకరకాల పేర్లతోటి 9000 ఫండ్స్ రన్ అవుతున్నాయి. అది పెద్ద కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ మళ్ళీ ఆ ఏరియాలో. మళ్ళీ దాంట్లో ఈక్విటీ మార్కెట్లో కొన్ని వేలల్లో ఉంటాయి, డెట్ ఫండ్స్ వేలల్లో ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్ వేలల్లో ఉంటాయి, మళ్ళీ బ్యాలెన్స్ ఫండ్స్ కొంచెం పెట్టేయని అన్ని ప్రాన్స్ నేమ్స్తో ఉంటా ఉంటాయి. అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. నీకేం కావాలి రిక్వైర్మెంట్ క్లియర్ చేసుకోండి. లాంగ్ టర్మా రిస్క్ని తీసుకోండి, షార్ట్ టర్మా రిస్క్ లేని తీసుకోండి. బెస్ట్ ఏంటంటే ఇవాళ రిపోర్ట్లు అందరూ గ్రేడింగ్ ఇస్తున్నారు, 5-star, 3-star, 4-star ఇట్లా. వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ .com, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పోర్టల్.
ఓకే పెయిడ్ వాళ్ళు పెయిడ్ ఆఫర్ చేస్తారు, ఫ్రీ కూడా ఉంటుంది అది. ఓకే మీరు ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్ నేమ్ పెట్టండి. ఓకే సపోజ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్, పక్కనే వాల్యూ రీసెర్చ్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్గా పోర్టల్కి వెళ్తారు, అక్కడ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఓకే వాళ్ళు బెస్ట్ 5 స్టార్ రేటింగ్ ఇస్తారు, బెస్ట్ 5కి. అందులో మీరు ఏదైనా తీసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎనీథింగ్ ఇట్స్ గివ్స్ మోర్ దెన్ 20%. కనీసం యావరేజ్ డేటాలో 5 ఇయర్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా 20% అబోవ్ కనుక ఇస్తుంది అనుకోండి, దట్స్ గుడ్ ఫండ్. ఓకే మీకున్న 2 చాయిస్, ఒకటి ఇంటర్నేషనల్ ఫండ్ కావాలా, లోకల్ ఫండ్ కావాలా. సపోజ్ ఇంటర్నేషనల్ ఫండ్ కావాలనుకోండి, అంటే ఇండైరెక్ట్గా మీరు అమెరికా కానీ చైనా ఫండ్స్ కానీ అడుగుతున్నారు. సో అది కూడా ఇండియాలో నీకు మోతిలాల్ ఓస్వాల్ రన్ చేస్తున్నారు, MON 100 అని. ఇంటర్నేషనల్ స్టాక్స్ కొనుక్కోవడం ఇండైరెక్ట్గా కొనుక్కుంటారు. సో నా స్టాక్ టాప్ 100లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్స్క్లూడింగ్ ఫినాన్షియల్స్, ఓన్లీ టెక్నాలజీ వాటిలో టాప్ 100 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అది అన్ని లార్జ్ క్యాప్స్ కాబట్టి దట్స్ టూ గుడ్. ఓకే ఇయర్లీ యావరేజ్ మీద నువ్వు 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ దట్ కమ్స్ అండర్ ద ETF. ఓకే అది మ్యూచువల్ ఫండ్ కాదు, ETF అవుతుంది. ETF అంటే మ్యూచువల్ ఫండ్ డిఫరెంట్, రెండింటిని మెయింటైన్ చేసేది మ్యూచువల్ ఫండ్ అయినా సరే. రెండోది అచ్చం ఇండియాలో మీకు కావాలంటే ఫరాగ్ ఫ్లెక్సీ ఫండ్ బాగుంటుంది. ఫరాగ్ ఫ్లెక్సీ ఫండ్ అని ఉంటుంది. అచ్చం లార్జ్ క్యాప్లు ఇన్వెస్ట్ చేస్తారు, అమెరికాలో 10 కంపెనీస్, ఇండియాలో 18 కంపెనీస్, మొత్తం కంపెనీస్ 28 కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఫోకస్ స్కోర్ అనమాట అది. సో మీరు ఒకసారి గూగుల్ హిట్ చేయండి, ఫారెక్ ఫ్లెక్సీ ఫండ్ బాగుంటుంది. అచ్చం లార్జ్ క్యాప్ అది ఫ్లెక్సీ ఫండ్. స్మాల్ క్యాప్స్ కేటగిరీకి వచ్చేట్లా యాక్సెస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ బాగుంటుంది, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ బాగుంటుంది. మీరు బెస్ట్ ఫండ్స్ ఇంకేదైనా కావాలి అనుకుంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే moneycontrol.com వెళ్ళిపోండి, మ్యూచువల్ ఫండ్ డివిజన్కి వెళ్ళండి, స్టార్ రేటింగ్ క్లిక్ చేసుకోండి. ఎనీథింగ్ మోర్ దెన్ 5 స్టార్ ఉన్న రేటింగ్ ఉంది అనుకోండి, అవన్నీ మంచివే. మీకు మీ రిక్వైర్మెంట్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా లేదా ఏదైనా ట్యాక్స్ ఎవరు ఫండా అని మీరు డిసైడ్ అవ్వండి, ఇంకా మీరు తీసుకోండి. సింపుల్, అది మీరే వాచ్ చేసుకోండి. మీరు ఏది కొన్నా సరే జస్టిఫికేషన్ చేసుకోవాలి మనం దాన్ని ఎందుకు కొంటున్నాం అనేది. హిస్టారికల్ డేటా ప్రకారం యావరేజ్ మీద 20% అబోవ్ వస్తుంది అనుకోండి, యూ కెన్ బై ఇట్. సో ఫ్రెండ్స్ అందరూ చూసారు కదా మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొనుక్కోవాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అందులో మళ్ళీ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అంటే ఏంటి, సో అలాగే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూసారు కదా. సుందర్రామరెడ్డి గారు మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే మీకు కావాల్సిన స్ట్రాటజీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏది బెటర్ అనేది మీ చాయిస్, ఇంకా మీరు తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా థ్యాంక్ యూ.